కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఉదయం నుంచి దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగనుంది. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్ చేయాలని రైతు నేతలు తెలిపారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని పిలుపునిచ్చారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. संयुक्त किसान मोर्चा बंद को पिलुपुनिवगा कांग्रेस समाजवादी आप वाईसीपी सीपीएम सीपीआई टीडीपी सह विविध राजकीय पार्टीलु मद्दतु प्रकटिंचाई. दींतो पलु राष्ट्रालो जनजीवनंपै प्रभावं पड़नुंदे. वीटितो पाटु कार्मिक विद्यार्थि संघालु बार असोसिएशन्लु बंदुलो पाल्गोनुन्नायि. బంద్ను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్కెట్ ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగృతలు తీసుకుంటున్నారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఉదయం నుంచి దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగనుంది. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్ చేయాలని రైతు నేతలు తెలిపారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని పిలుపునిచ్చారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. संयुक्त किसान मोर्चा बंद को पिलुपुनिवगा कांग्रेस समाजवादी आप वाईसीपी सीपीएम सीपीआई टीडीपी सह विविध राजकीय पार्टी मद्दतु प्रकटिंचाई. दींतो पलु राष्ट्रालो जनजीवनंपै प्रभाव पड़नुंदी. वीटितो पाटु कार्मिक विद्यार्थी संघालु बार असोसिएशन्लु बंदुलो पाल्गोनुन्नायि. బంద్‌ను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్కెట్ ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగృతలు తీసుకుంటున్నారు పోలీసులు. सभी फसलों की सरकारी एमएसपी का गारंटी का कानून लाया जाए. प्रदूषण का एक्ट और इसके साथ जो बिजली शोध बिल 2020 है उसका खलड़ा रद्द किया जाए और जो किसानों के विरुद्ध केस डाले गए हैं वो उन केसों को रद्द किया जाए. ये हमारी मुख्य मांगे हैं. इसी के साथ साथ जो केंद्र सरकार ने अभी एफसीआई ने जो पाबंदियां हमारे ऊपर लगाई गेहूं की खरीद में तो तुरंत वापस ले जाए. हम बिल्कुल एफसीआई को कोई फर्द नहीं देंगे. इनमें से बड़ा नुकसान यह है कि जो मजदूर है 4 महीने से तो हम दिल्ली के बॉर्डर पे बैठे हुए हैं और उससे पहले 3 महीने पहले हम पंजाब में बैठे हुए हैं. हमारा जो भी संघर्ष है बहुत ही ज्यादा लंबा है और आगे हमारी रणनीति जो भी हमारे संयुक्त किसान मोर्चा के आगू हैं वो करेंगे और हमारे को सिर आंखों पे होगा. जो भी फैसला होगा उसके लिए हम डटे रहेंगे और कोई भी जीरी भी यहीं पे लगाएंगे और जो हमारी गेहूं की फसल है वो भी हम यही काटेंगे. कुछ भी हो जाए ये आंदोलन फीका नहीं पड़ने देंगे हम. ఏపీలో భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్కు స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, వ్యాపారులు మద్దతు తెలిపారు. ఉదయం నుంచే వామపక్ష నేతలు రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
విజయవాడలో ఉదయం 6 గంటల నుంచే నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర లెఫ్ట్ పార్టీలు ఆందోళనకు దిగాయి. రైతు వ్యతిరేక చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బంద్ కొనసాగిస్తున్నారు. వాణిజ్య వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల పరిధిలో బస్సులు నిలిచిపోయాయి. బంద్కు స్వచ్ఛందంగా విద్యా సంస్థలు, వ్యాపారులు మద్దతు తెలిపాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. విశాఖ మద్దిలపాలెం జంక్షన్ దగ్గర వామపక్షాలు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. మద్దిలపాలెంలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇటు కర్నూలు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను వామపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బస్సులు నిలిచిపోయాయి. గుంటూరు బస్టాండ్ దగ్గర వామపక్ష నేతలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటు అనంతపురంలో భారత్ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట సిపిఎం నేతలు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భారత్ బంద్కు మద్దతుగా వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. All over India, nearly 500 Kisan organizations are participating in this burn. And all, many trade unions, almost all trade unions, whether it is a big or small, they are all participating in this burn call. We are demanding the central government, particularly Prime Minister Narendra Modi, to repeal all the laws which were passed during this corona period in the parliament. In affecting the farmers' interest, and also we demand the Prime Minister to take back the decision of privatization of Vishakha steel plant.